అందరికీ నమస్కారం అండి వాయిస్ ఆఫ్ ఝాన్సీ ఛానల్కి స్వాగతం ఇవాళ సామెత రెంటికి చెడ్డ రేవడు ఈ కథ ఎలా వచ్చిందో చూద్దామా మరి ఒక గ్రామంలో రేవన్న అనే రజకుడు ఉండేవాడు అంటే చాకలివాడు అతన్ని వాళ్ళ దగ్గర బంధువులందరూ కూడా రేవడు అని అభిమానంగా పిలుచుకునేవారు అతను తన గ్రామానికి చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్ల నుండి మాసిన బట్టలు తీసుకుని వచ్చి వాటిని ఉత్తికి ఇస్త్రీ చేసి ఇచ్చి తన కుటుంబ పోషణ చేసుకుంటూ ఉండేవాడు ఒకరోజు రేవన్న చాలా మాసిన బట్టలు తీసుకునిపోయి రేవు దగ్గర వాటిని పెద్ద పెద్ద బాణల్లో పెట్టి చాకలి సోడా వేసి బాగా ఉడికించి ఉతకడానికి సిద్ధమయ్యాడు అలా తీసుకెళ్లిన బట్టల్లో సగం బట్టలు తాను బట్టలు ఉతికే బండ పక్కనే పెట్టుకుని మిగతా సగం బట్టలు కాస్త దూరంలో ఉన్న గట్టుపై ఉంచాడు ఒకరోజు అలాగే బట్టలు ఉతుకుతూ ఉంటే ఒడ్డును ఉంచిన బట్టల వైపు ఎక్కువగా నీళ్లు వస్తూ ఉండడం గమనించాడు అవి ఎక్కడ కొట్టుకుపోతాయో అన్న భయంతో గబగబ వాటి దగ్గరకు పరిగెడుతూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు ఈలోపు తను బండ దగ్గర ఉంచిన బట్టలు నీటిలో కొట్టుకుపోతూ కనబడ్డాయి దాంతో వెనక్కి తిరిగి నదిలో దిగి ఆ బట్టలను పట్టుకోవడానికి ప్రయత్నించాడు కానీ ప్రవాహ వేగానికి ఆ బట్టలు కొట్టుకుపోయాయి ఒడ్డున ఉంచిన బట్టలనైనా నీటిలో కొట్టుకుపోకుండా భద్రం చేయడం కోసం మళ్ళీ అటువైపు తీశాడు అక్కడికి వెళ్లే లోపున నీటి ఉధృతి ఎక్కువై అవి కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయి మన నిత్య జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు సంభవిస్తూనే ఉంటాయి రెండు ముఖ్యమైన పనులు ఉంటే ఒక పని చేస్తూ దాని మీద పూర్తి దృష్టి పెట్టకుండా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం రెండూ పాడయ్యే అవకాశం ఇలాంటి సందర్భాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది దీన్నే సందర్భోచితంగా రెంటికి చెడ్డ పని చేయకు అనే సామెతను మన పెద్దలు ఉపయోగిస్తూ ఉండేవారు ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ని ఇంకా వినాలి అనుకుంటే వాయిస్ ఆఫ్ ఝాన్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి కథల్ని మీకు అందిస్తూ ఉంటాను ఉంటానండి